హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి బొమ్మరిల్లు. ఈరోజు నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ నేను ఇవి చూపించాను కదా, దుంగలు కర్రలు ఇవి గార్డెన్లో పెడదాము అని చెప్పేసి, సేమ్ దానిలాగా చేస్తాను పెయింట్ వేసి అని చెప్పేసి చెప్పాను కదా. సో అవి నేను కలర్ వేసుకున్నానమాట. అడిగారు మీరు అప్పుడు సండే వర్క్ చేసుకున్నప్పుడు చూపెట్టానమాట, అవి ఎప్పుడు పెయింట్ చేస్తారు అని చెప్పేసి కూడా కామెంట్స్లో అడిగారు. నేను నిన్న హాలిడే ఉండే సండే రోజు కొంచెం దాన్ని పేపర్తో రఫ్ చేసి తర్వాత నిన్న కొంచెం పెయింట్ వేసుకున్నాను. మొన్న నైట్ 9 o'clockకి కొంచెం పెయింట్ వేశాను, ఒక్కరోజు వేయలేదండి, ఎందుకంటే మధ్య మధ్యలో టైం దొరికినప్పుడు చేశాను. ఒకసారి చూడండి, ఇవి ఇంక ఇది అన్ఫినిష్డ్ ఉందండి. తర్వాత కింది దానికి ఒక డిజైన్ వేసాను, దీని పేరే డిజైన్ వేసాను, కొంచెం లోటస్ అయితే. ఇది నేలలో పెట్టానమాట, ఇప్పుడు మీకు చూపించడం కొరకు తీశాను. సో ఇక్కడ లోటస్ తీగలు అలా వేశాను. తర్వాత దీనికేమో దీనికి సేమ్ వేద్దామని చెప్పేసి వైట్ కలర్లో వేశాను. ఈ గ్రీన్ ఇందాక వేశానండి, కారిపోయింది. ఇది కొంచెం వేసేటప్పుడు మనం మరీ పలచగా ఉంటే ఇలాగే కారుతుంది. ఇది ఇందాక వేశాను మార్నింగ్. సో మధ్యలో గ్రీన్ వేసుకున్నాను, దీనిలో వైట్ కానీ గ్రీన్ కానీ వేద్దాం అనుకుంటున్నాను. గ్రీన్ వేస్తే బాగుంటుంది అనుకుంటా. ఇది సేమ్ డిజైన్ ఉండాలి అని చెప్పి ఇలా మధ్యలో ఈ రౌండ్లో గ్రీన్, ఈ రెడ్ దానిలో గ్రీన్ కానీ లేకపోతే వైట్ వేసినా బాగానే ఉంటుందండి. అంటే చాలా సింపుల్ డిజైన్స్ వేస్తున్నాను. ఇంకా కొంచెము అంతకుముందు ఏంటంటే నేను మన ముగ్గులు వేసానన్నమాట, ట్రెడిషనల్ మెలికల ముగ్గులు ఉంటాయి కదా, అవి వేసాను, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అలా వేసుకున్నాను. సో ఇప్పుడు కొంచెం ఫ్లోరల్ డిజైన్ వేద్దాము, బాగుంటుంది కదా గార్డెన్లో అని చెప్పి. గ్రీనే బాగుందండి వైట్ కంటే ఈ రౌండ్స్లలో. అయితే గ్రీన్ కొంచెం పల్చగా ఉంది, జస్ట్ మనము కలిపేటప్పుడు బాగా డెప్త్తో ఒక 2 మినిట్స్ కలిపితే ఇది చిక్కబడుతుంది. తర్వాత అడుగుతున్నారనమాట మీరు పాట్స్కి ఏ కలర్స్ వేస్తున్నారు, అంటే కుండీలకు చెట్ల కుండీలకు ఏ కలర్స్ వేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఇదే అండి, ఆయిల్ పెయింట్స్ ఉంటాయి కదా, నార్మల్ ఆయిల్ పెయింట్స్ ఈ బాక్సెసే తెచ్చుకోండి. అంటే ఇది ఏంటంటే మంచిగా మన అంతకుముందు మనము మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే తలుపులకు వేసేవాళ్ళు అనమాట ఈ కలర్స్. సో ఐరన్ వాటికి గేట్స్కి వేసే కలర్స్ ఇవే. ఈ దుంగలని నేను ఇది ఫ్లోరల్ లోటస్ వేసుకొని ఇలా లీవ్స్ అలా వేసుకున్నాను. వెనుకకు మళ్ళీ మెలకల ముగ్గులే వేశానండి. అసలు యాక్చువల్గా వెనుకకు గోడనే ఉంటుంది కానీ ఇలా మెలకల ముగ్గులు వేశాను. ఇంక ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వేసుకున్నాను, జస్ట్ అన్ఫినిష్డ్ ఉంది. ఇది నేను మళ్ళీ గార్డెన్లో సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. చాలా ప్లేసెస్లో ఉన్నాయి, పైన ఉంది, తర్వాత అంటే పాతవి నాకు ఒక 3-4 తీసుకున్నాను ఇలాంటివి. ఏంటంటే వేస్ట్గా ఉన్నాయన్నమాట వాటిని. అయితే ఒకటి ఏంటంటే నేను లాస్ట్ టైము ఫ్లాట్గా ఉండే అనమాట కటింగ్, ఇప్పుడు కొంచెం ఏటువాలుగా చేయించాను. ఎందుకంటే మనము గార్డెన్లో పెట్టుకున్నా కూడా ఇప్పుడు పెయింట్ వేస్తే ఒక చుక్క వాటర్ కూడా వుడ్ కాగదనమాట, అంటే చెదలు పట్టడం కానీ కుళ్ళిపోవడం కానీ అలాంటిది మన వర్షానికి చీకు పట్టిపోయినట్టు కాకుండా ఉంటుంది. సో ఈ పెయింట్ వల్ల పడ్డ చుక్క ప్రతి ఒక్కటికి కిందికి గారిపోతుంది. కింద అడుగు భాగంలో కూడా పెయింట్ వేసుకోవాలి, చెదలు రాదనమాట. తర్వాత ఇది కొంచెం చూడండి, కొంచెం కరువు అంటే మన ఏటవాలుగా చేయించాను, ఇక్కడ చుక్క పడితే కిందికి కారిపోయేటట్టు. అంతకుముందేమో ఫ్లాట్గా ఉండేటివి అనమాట. సో ఇలా కొంచెం క్రాస్గానే కట్ చేయించాను. ఇవి రెండు ఒకటే పీస్, ఒక పీసు వాటిని 2 పీసెస్ చేయించాను. ఇది ఒకటి కొంచెము లావుదనమాట, అది కట్ చేసి ఇచ్చాడు. సో మనకి నేను చెప్పేది ఏంటంటే ఇలా వేస్ట్ ఏమన్నా ఇంకా సపరేట్గా మనం తీసుకొచ్చుకోవడం కాదు, కానీ ఇప్పుడు ఎక్కడన్నా ఊర్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కానీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కానీ ఇలా కొన్ని ఏంటంటే కన్స్ట్రక్షన్ చేయాల్సి వచ్చినా లేకపోతే ఏదైనా అడ్డం ఉన్నా కొన్ని మొక్కలు అయితే తీసేయాల్సి వస్తుంది. సో అలాంటివి ఏమైనా ఉంటే ఇలా పీసెస్ కట్ చేయించుకొని మన గార్డెన్లో కానీ, ఇది ఇంట్లో పెట్టుకుంటే కూడా బాగుంటుందండి, కార్నర్ పీస్ లాగా పెట్టుకొని ఏదైనా ఫ్లవర్ వాజ్ పెడితేనైతే చాలా బాగుంటుంది. కాకపోతే మరీ డోర్కి ఎదురుగా ఇలా ఎండిపోయిన మూడు ఉండొద్దు అని చెప్పేసి అంటారు కాబట్టి, ఎక్కడైనా కార్నర్ పీస్ కానీ లేకపోతే అలాంటి మనము టీపాయిలు అవన్నీ అలాగే ఉంటాయి కదా, సో టీపాయి లాగా కానీ చిన్నగా కాఫీ టేబుల్ లాగా కానీ కొంచెం వెడల్పు, ఇప్పుడు ఈ సైజ్ అయితే మంచి కాఫీ టేబుల్ లాగా కూడా చైర్స్ పక్కన వేసుకోవచ్చు అన్నమాట. నేను ఇప్పుడు ఒక మీకు పాట పెట్టి చూపిస్తాను, పాత పాటే, ఇందులో టేటల్ వైన్ ఉంది చూడండి. ఇది ఓల్డ్దే, జస్ట్
వేరే పార్ట్స్ పైన ఉన్న టర్టిల్ వైన్ బుట్ట ఉంది కదా బ్లాక్ది, అది పెడితేనైతే భలే అందం ఉంటుంది చూడండి ఎంత బాగుందో. సో ఏంటంటే మనకి ఇలా వేస్ట్ పీసెస్ కానీ ఏదైనా ఉంటే వాటిని మనం బయటకిస్తే ఏం చేస్తారు, అవి కేజెస్ చొప్పున తీసుకొని వంట చెరుక్కి అలా ఏదైనా హోటల్స్ లాగా కానీ అలా యూజ్ చేసుకుంటారు కదా. సో కొంచెం క్రియేటివిటీ జోడిస్తే ప్రకృతి ప్రసాదించిన ప్రతి వస్తువు మనకు అందంగా మారుతుందన్నమాట. అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను, అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, అంటే మీరు చేస్తున్నారని మేము చేయాలా అనేది అయితే కాదు. ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ కొరకు చెప్తున్నాను. ఇలాంటివి తీసుకొచ్చుకుంటే మనకి న్యాచురల్గా అనమాట, ఇంక ఇందులో వేపదుంగలు అయితే అసలు చెదలు రావడం అలాంటిది అయితే ఏమీ ఉండదు, చాలా బాగుంటాయి ఇవి. మరి అవి తుమ్మాయి అనుకుంటానండి, ఇంకా వేస్ట్గా ఉన్నాయి. నేను అక్కడికి ఆటో వెళ్ళినప్పుడు మరీ తెప్పించుకొని పెయింట్ వేసుకున్నానమాట. ఇంక కొంచెం శ్రమే, అంటే నార్మల్గా అది చాలా రోజులు అవుతుంది నేను వేయమని. ఇంకా తర్వాత వచ్చిన తర్వాత కూడా పైన ఉన్న బెరడు చెక్క అంతా తీసేసి దాన్ని స్మూత్గా చేసుకొని పెయింట్ వేసుకున్నాను. కొంచెం కష్టమైన పని అయినా మనకు అవి రెడీ అయిన తర్వాత గార్డెన్లో చాలా అందమైన వస్తువులాగా మారిపోతాయి అన్నమాట. ఇంకా మన మైండ్ పీస్ఫుల్గా ఇలా ముక్కల మధ్యలో పెట్టామనుకోండి చాలా అందంగా కనిపిస్తుంది. ఇవి సెట్ చేసుకున్న తర్వాత, ఇవి ఎక్కడైతే సెట్ చేస్తానో, సెట్ చేసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒక చిన్న వీడియో అయితే చేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎలాగో బ్రష్ పెయింట్ అలా యూజ్ చేసుకుంటున్నాం కదా. సో ఏదైనా మొక్కలు నర్సరీలో తెచ్చినప్పుడు మనకి ఇలా బ్లాక్ ఉండీలు వస్తాయి కదా పాట్స్, అవి బ్లాక్గా ఉంటే, కొన్ని బ్లాక్గానే ఉంచాను, ఇంకా అన్నీ బ్లాక్గా ఉంటే బాగుండదని చెప్పేసి ఇలా ఎలా కలర్ వేస్తున్నాను కదా వీటికి అని అదే కలర్ వీటికి వేస్తున్నానండి. ఆయిల్ కలరే, ఆయిల్ కలర్ వేస్తేనే ఆగుతుంది మనకి, పెయింట్ ఊడిపోకుండా ఉంటుంది. అలా పల్చగా వేయాలన్నమాట, మరీ డార్క్గా కూడా వేయకూడదు, అంటే ఎక్కువ థిక్గా వేయకూడదు. సో నేను ఈ పీచ్ కలరే వేస్తున్నాను. ఈ పీచ్ కలర్ ఎలా వచ్చిందంటే రెడ్ అండ్ వైట్ కలిపితే పీచ్ కలర్ వచ్చిందనమాట. ఇంకా ముక్కలు ఉన్న కుండీలకు కూడా వేసేసాను. ఇంకా బ్లాక్ అంటే మరీ అంత ఏవో ఒక 10-12 కుండీలు ఉంటే ఓకే, కానీ మనం ఇలా నర్సరీలో మొక్కలు తెచ్చుకున్నప్పుడు వస్తాయి కదా అన్నీ బ్లాక్ ఉంటే కూడా గార్డెన్లో బాగుండదని చెప్పేసి ఇలా పీచ్ కలర్ కొన్ని, ఎల్లో కలర్ కొన్ని వేసానండి. ఇక్కడ చూసాను కదా ఇది కలంజ ప్లాంట్ కూడా బ్లాక్ కలర్ దానిలో పెట్టుకున్నాను కదా నేను, దానికి కూడా పీచ్ కలర్ వేశాను. ఇంక ఇది కూడా ఎల్లో పాట్ ఉంది, దీనికి కూడా పీచ్ కలర్ వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో ప్లాంట్ ఎల్లో ఉంది కాబట్టి పీచ్ కలర్ వేస్తే బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ కలర్ కొంచెం ఎక్కువే ఉందన్నమాట, నేను వైట్ అండ్ రెడ్ కలిపితే ఈ కలర్ వచ్చింది. సో అందుకని ఈ పార్ట్స్కి కలర్ వేస్తున్నాను. నేను నైట్ టైంలో వేస్తున్నానండి, యాక్చువల్గా నైట్ 9 అవుతుందండి, 9 వేస్తున్నాను. ఇంకా అస్సలు డేలో కుదరట్లేదన్నమాట, సండే రోజు కూడా అస్సలు కుదరట్లేదు. సో ఇలా ఇంకా దోమలు ఉన్నాయన్నమాట, అందుకని 9 అలా అవుతాయి, కొంచెం దోమలు ఉండవు. ఈవినింగ్ వేసుకుందాం అనుకున్నాను డ్యూటీ నుండి వచ్చినాక, ఎక్కువ దోమలు అయిపోయినాయి అందుకని ఇలా పైన ఫ్యాన్ వేసుకొని 9:00 వేస్తున్నాను. సో అందువల్ల మీకు వీడియో కొంచెము డార్క్గా కనిపిస్తుండొచ్చు. క్లారిటీగా ఉంది గ్రీన్తోనే ఇలా లీవ్స్ వేస్తున్నాను. గ్రీన్ కొంచెం పల్చగా ఉంది, ఇంక ఈ ప్లేస్లో డబుల్ కోట్ వేసుకోవాలన్నమాట.
నేను కొంచెం లావుగానే వేస్తున్నానండి, ఎందుకంటే మనకు ఇది గార్డెన్లో ఉండేది కదా, కొంచెం దూరం నుండి చూసినా కూడా లీవ్స్ లాగా కనిపించాలి, మరి సన్నగా వేస్తే దూరం నుండి విజన్ కరెక్ట్గా ఉండదు, సో అందుకని కొంచెం లావుగానే వేసుకుంటాను. దీనికి వైట్ కలర్ బాగుంటుందని వైట్ కలర్ వేస్తున్నాను. అన్నీ ముగ్గులు అయిపోయాయి కదా, సో అలానే ఇలా ఫ్లోరల్ డిజైన్ వేస్తే బాగుంటుంది అని చెప్పి కొంచెం డిఫరెంట్గా. పెటల్స్ చాలా చిన్నగా అయిపోయినాయి కదా, సో కలర్ ఫిల్లింగ్లో కొంచెం పెద్దగా చేస్తున్నాను. అక్కడ ఇషాన్ పింక్ చేసింది, ఇలాంటి పాట్స్ ఉంటాయి కదా మనకి, రియల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలాంటిది చిన్నగా ఉంది చెప్తున్నాను, ఇలాంటివి కొంచెం స్ట్రేట్గా, ఇప్పుడు నేను నేలలో నాటుతాను కాబట్టి కొంచెం స్ట్రేట్గా పెట్టుకున్న తర్వాత ఇలాంటి ప్లాంట్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఇలా చేసుకోండి. నా వీడియో మీకు ఏమైనా కొంచెమైనా హెల్ప్ అయితే ఒక లైక్ తప్పకుండా ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ క్లిప్పింగ్స్ అన్నీ నేను వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్, హ్యాపీ గార్డెనింగ్.